తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పలువురు ఇతర పార్టీలకు చెందిన వారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త బీసీ నాయకులు వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు వాడపర్తి వీరభద్రరావు గురువారం తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కండువాన్ని కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కుంటుపడిపోయింది. మరి సూపర్ ఎమ్మెల్యే గారు ఎక్కడ పట్టించుకోలేదు, మా ఎమ్మెల్యేగా నన్ను ఏమి చేయనివ్వలేదు, పైనుంచి డైరెక్షన్ అధికారులందరికీ కూడా కలెక్టర్తో సార్ డైరెక్షను అది ఏమీ కూడా చేయనివ్వకుండా మరి నాటకాలు ఆడేరంతా కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చేశారంటే ఏమైనా తెచ్చారంటే ఓ రోడ్డు కానీ వాటర్ స్కీమ్ కానీ ఒక మంచినీ సౌకర్యాలు కానీ ఏమీ కల్పించలేదు. మనం నిర్మించిన ఆఫీసులే పూర్తి చేసేయటం జరిగింది. ఆ రోజు ఇప్పుడు కూడా చాలా పనులు ఉన్నాయి. మరి సావలకోట సంబంధించి పార్క్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా పాడైపోయింది. దానన్నీ కూడా బాగు చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా సావలకోటలో జాయిన్ అవడానికి కారణం అది. నేను కూడా ఖచ్చితంగా మాటిచ్చాను సావలకోటనే ఈ పార్క్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ మంచినీళ్ళ ప్రాబ్లం కానీ లేకుండా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు చంద్రరాజప్ప గారికి వందనాలు తెలుపుతూ ఆయన అభివృద్ధి గతంలో చూసే ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు కుంటుపడిందో ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ మన పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలంటే మన అందరం సహకరించాలి కాబట్టి మా వంతు సపోర్టుగా ఆయనకి సపోర్ట్ తెలియజేయడం జరుగుతుంది. బీసీలకి పంచుకోట తెలుగుదేశం అని అంటారు. ఈరోజు నేను ఆ కోటకు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది.